వరుణ్ హార్డీ కంగ్రాచులేషన్స్. ముందు జీవితంలో మ్యారేజ్ అనేటువంటి ఒక బాధ్యత, కంగ్రాచులేషన్స్. థాంక్ యూ అండి, థాంక్ యూ. కానీ మనకి మ్యారేజ్ మ్యారేజే, మన ప్రొఫెషన్ ప్రొఫెషనే, లైఫ్ గోస్ ఆన్ అంతే కదా. పెద్ద పెద్ద మార్పు ఏమైనా మార్పు జరిగిందా? ఫోన్లు ఎక్కువ వస్తుంటాయి కొంచెం కూడా, ఎక్కడికి వెళ్తున్నాం అనే క్వశ్చన్లు ఎక్కువ వస్తుంటాయి, బట్ అది లవ్ కాబట్టి పర్లేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆగిపోతాయి. నేను అడుగుతున్నానే ఏంటి, ఎలా ఉంటుందో మిమ్మల్ని అడగాలి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అటు నుంచి ఫోన్లు వస్తాయి, ఏంటి ఫోన్లు చేయట్లేదు మధ్య అని. సో అలా మారిపోతూ ఉంటుంది. ఎనీవే, హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ ఆల్. అండ్ అలాగే ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అని ఫస్ట్ చూడగానే, బిఫోర్ సీయింగ్ ద టీజర్ అండ్ ఆల్, అందరూ ఇది ఏమైనా మళ్ళీ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అనుకున్నాము. కానీ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ రొమాన్స్ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఇట్, బట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పేట్రియాటిజం, దేశం మీద ఉండేటువంటి ప్రేమ. అంటే ముందుగా అంటే యాక్టర్ అయిన తర్వాత ఆబ్వియస్లీ చాలా కమర్షియల్ సినిమాలు, లవ్ స్టోరీస్, లేకపోతే కామెడీస్ ఇలాంటి అన్నీ ఉంటాయి. బట్ టైమ్ టు టైమ్ మన దేశాన్ని కాపాడే మన సోల్జర్స్ కానీ, మన ఆర్మ్ ఫోర్సెస్ మీద కానీ, మన పక్కన జరిగే మన దేశం జరిగే నిజమైన కథలు, ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని, లేకపోతే జనాలకి నిజంగా అక్కడ ఏమవుతుంది అనేది మనం కన్వే చేయడం చేయగలిగే అవకాశం చాలా అరుదుగా కొన్ని కొన్ని సినిమాలను వస్తుంది. అండ్ ఐ థింక్ February 14, 2019 పుల్వామా అటాక్ అయిన తర్వాత ఏదైతే స్టోరీ అయితే ఉందో, ఏదైతే సాక్రిఫైసెస్ మన ఎయిర్ ఫోర్స్ చేశారు, మన సిఆర్పిఎఫ్ సోల్జర్స్ చేశారో, ఇది మన అందరికీ ఎంతో కొంత, అంటే నాకు కూడా సినిమా కథ వినకముందు కొంతవరకు పేపర్లో న్యూస్ ఆర్టికల్స్లో చదివింది మాత్రమే, ఒక లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు లేకుండేది. కానీ సినిమా చూసిన కథ విని తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇలాంటి కథ స్పెషలీ మన యంగ్స్టర్స్కి, మన యూత్కి, మన దేశాన్ని కాపాడే మన సోల్జర్స్ ఏం చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలియాలి. మీ అందరికీ తెలిస్తే మీ అంత మీ ఆబ్వియస్లీ మీకు అందరూ చాలా గర్వం ఉంటుంది. బట్ ఒక సినిమా అనే మీడియం ద్వారా ఎంటర్టైన్మెంట్, ఆబ్వియస్లీ దీన్ని ఎంటర్టైనింగ్గానే తీసాము, బట్ మీకు ఇలాంటి స్టోరీలు కూడా నిజంగా మీ దగ్గరికి తీసుకురావడం అదృష్టం ఉండడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అది డెఫినెట్లీ డెఫినెట్లీ వరుణ్, అండ్ మీలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి స్టోరీస్ని తీసుకొని వస్తున్నారు అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. బికాజ్ అంతకుముందు మనం ఉరి సర్జికల్ అటాక్ కానీ, లేకపోతే మేజర్ లాంటి ఫిల్మ్స్ కానీ చూసాము, అండ్ బోత్ వేర్ ఎంగేజింగ్ అట్ ద సేమ్ టైమ్. మాకు అందరికీ కూడా అంత స్టోరీ ఇన్ డీటెయిల్ తెలియదు అసలు ఏం జరిగింది అనేది. ఇప్పుడు మీ ఈ సినిమా ద్వారా మేము తెలుసుకోబోతున్నాం. అంటే మెజారిటీ వరకు మేము ఆబ్వియస్లీ నేషనల్ సెక్యూరిటీ వల్ల కొంత ఇన్ఫర్మేషన్ వరకు, రియల్ ఎపిసోడ్స్ వరకు, రియల్ ఈవెంట్స్ వరకు మేము తీసుకున్నాం. ఆబ్వియస్లీ కొంచెం ఫిక్షనలైజ్ చేసాము దాని చుట్టూ ఏం జరుగుంటుంది అనేది. అంటే సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా, సో దాని చుట్టూ కథ వీవ్ చేయడం జరిగింది. బట్ నాతో మొన్న చాలామంది క్వశ్చన్స్ అడిగారు, ఏంటిది ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద ఎన్ని సినిమాలు చేస్తారు, మన ఊరి వచ్చింది, లేకపోతే మన ఫైటర్ అని హృతిక్ రోషన్ గారి సినిమా వచ్చింది. నేను అన్నాను, మనం లవ్ స్టోరీలు 100 తీయచ్చు, కమర్షియల్ సినిమాలు 100 తీయచ్చు, మన ఆర్మీ వాళ్ళు మన హీరోస్ మీద నిజమైన సినిమాలు ఎందుకు చేయకూడదు అని అనిపించింది నాకు. అండ్ బట్ డెఫినెట్లీ యునో మనకి రోజు మన అందరికీ దేశభక్తి ఎక్కడో చోట కార్నర్ ఆఫ్ ఏ హార్ట్స్ డెఫినెట్గా ఉంటుంది, బట్ ఇలాంటివి చూసినప్పుడు యూనో అది మళ్ళీ మనకు గుర్తొచ్చి మనకు రివోక్ అవుతుంది అది. అండ్ అదే ఆ ప్రయత్నమే ఈ సినిమా చేయడం, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది. సూపర్. అలాగే సాంగ్ ఒకటి వందే మాత్రం సాంగ్ అటారి వాగా బార్డర్లో రిలీజ్ చేశారు కదా, అంతకు ముందు వెళ్ళారా మీరు కూడా? అది ఫస్ట్ టైం వెళ్ళడం? నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం అండి. లక్కీగా ఈ సినిమా వల్ల ఇలాంటి చోట్లకి వెళ్ళే అదృష్టం దొరికింది నాకు. ఫస్ట్ టైం బార్డర్కి వెళ్ళాను, అంటే విన్నాను దాని గురించి, నా ఫ్రెండ్స్ వెళ్ళడం. ఇక్కడ ఎంతమంది వెళ్ళారు వాగా బార్డర్ దగ్గరికి వెళ్ళారు? చాలా తక్కువ మంది, బట్ వెళ్ళండి. అంటే ద ఎక్స్పీరియన్స్ కానీ ఆ వాగా అటారీ బార్డర్లో ఉండేది, ఇట్స్ సంథింగ్ అన్బిలీవబుల్. ఇట్స్ అంటే చాలా ఎలక్ట్రిఫైయింగ్ ఉంటుంది, నేను మాటల్లో చెప్పలేను, బట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్ టు గో దేర్. అండ్ ఆబ్వియస్లీ బీఎస్ఎఫ్ అక్కడ ఉండడం, వాళ్ళందరినీ కలవడం, దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సంథింగ్ మెమరబుల్.